హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నా రామ్ రియాన్. సో నాకు తెలిసిన బ్రదర్ ఒక నెల కిందట ఎంఐ 11X 5G మొబైల్ కొన్నాడు. ఒక వారం కిందట మొబైల్ ఇచ్చిండు వాడుకోమని. సో దీని పర్ఫార్మెన్స్ చూసిన 10కి 8.5 రేటింగ్ ఇవ్వచ్చు. సో దీని గురించి మొత్తం రివ్యూ చెప్తాను. సో దీని బ్యాటరీ బ్యాకప్ ఎంత, ర్యామ్ ఎంత, రోమ్ ఎంత, దీని రేట్ ఎంత మొత్తం చెప్తాను. సో చెప్పే ముందు యాక్చువల్లీ మొబైల్ కొనడానికి కారణం ఏంటంటే ఇందులో మూడు స్పెసిఫికేషన్ చాలా చాలా బాగున్నాయి. ఆ మూడు స్పెసిఫికేషన్ ఏంటో లాస్ట్ వీడియో ఎండింగ్లో చూడండి. అట్లనే మీకు మిడ్ రేంజ్లో ఏ మొబైల్ కొనాలో కూడా చెప్తాను. అంటే ఒక 10 నుంచి 13,000 మధ్యలో ఏ మొబైల్ కూడా చెప్తాను. వీడియో ఎండింగ్లో చూడండి. సో ఈ వీడియో కమెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ లాస్ట్ రోజు గంట కూడా ఉంటుంది. అట్లనే ఇంకా మైడీ మెన్షన్ ఇస్తున్నా, ఫాలో అవ్వండి. నా ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా మిస్ అంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నా, చూడండి. కొత్తగా నా వీడియోస్ ఏమైనా చూస్తే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి, డెఫినెట్లీ. సో వీడియోకి వెళ్దాం. సో ఇదే ఫ్రెండ్స్ ఎంఐ 11X 5G మొబైల్, జూమింగ్ వాళ్ళు స్టార్ట్ చేసింది. సో ఇందులో రెండు రకాలు ఉన్నాయి, 6GB ర్యామ్, 128 రోమ్, 8GB ర్యామ్, 128 రోమ్. సో 6GB వచ్చేసి 30,000, 8GB వచ్చేసి 32,000. సో ఈ ప్రజెంట్లీ అమెజాన్లో ఉన్నాయి. ఈ మొబైల్ లాంచ్ వచ్చింది April 2021. సో ఈ ఇయర్లోనే 15% తగ్గింపు కూడా ఇచ్చి హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు. సో 2500 to 3000 దాకా అప్రాక్సిమేట్లీ ఉన్నాయి తగ్గింపు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో మెయిన్ పాయింట్ ఏంటంటే ఇది 5G మొబైల్, అంటే 5G నెట్వర్క్. సో ఇందులో స్పీడ్ బ్యాండ్ వచ్చేసి 5G బ్యాండ్స్ ఉన్నాయి అవైలబుల్గా, 77, 78 సబ్ 6 మోడల్స్లో ఇచ్చిండు. అంటే ఇంకొక 1.5 ఇయర్ లోపు 5G నెట్వర్క్ వస్తుంది. సో అందుకనే ముందే ఇచ్చిండు, సో ఎందుకంటే యూస్ఫుల్ అవుతుంది అని. సో దీని డిస్ప్లే వచ్చేసి సూపర్ అమ్లర్ డిస్ప్లే, 120Hz. అండ్ డిస్ప్లే సైజ్ వచ్చేసి 6.67 ఇంచెస్. రిజల్యూషన్ డిస్ప్లే సైజ్ వచ్చేసి 1080 మెగా పిక్సెల్స్. అండ్ ప్రొడక్షన్ డిస్ప్లే గ్లాస్ వచ్చేసి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5, బాగా ఫుల్లీ హెవీ సపోర్టెడ్ ఉంటుంది. దీని ఓఎస్ వచ్చేసి ఆండ్రాయిడ్ 11, ఎంఐ 12. అండ్ అట్లనే ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 870 5G అందుబాటులోకి ఇచ్చిండు, అంటే ఫుల్లీ సపోర్టెడ్ స్పీడ్. ఇక మెమరీ కార్డ్ విషయానికి వస్తే నో సపోర్టెడ్ ఇందులో. ఇక అందరికి కావాల్సిన ఇంపార్టెంట్ ఏంటంటే మెయిన్ కెమెరా. సో కెమెరా ఎట్లా అంటే బ్యాక్ వచ్చేసి 3 కెమెరాస్ ఇచ్చారు, ఒకటి 48MP, 8MP, 5MP. 48 ఏమో నార్మల్గా దింపచ్చు, 8MP ఏమో అల్ట్రా వైడ్ యాంగిల్, 5MP వచ్చేసి మ్యాక్రో. సో మ్యాక్రో పిక్స్ కూడా దించుకోవచ్చు, ఓన్లీ 3 ఇచ్చారు ఇందులో. అట్లనే ఎల్ఈడి ఫ్లాష్, హెచ్డిఆర్ పెనోరామా కూడా సపోర్టెడ్ ఉన్నాయి ఇందులో. ఇంకోటి ఏంటిదంటే బ్యాక్ వీడియో రికార్డింగ్ విషయానికి వస్తే 4K దాకా సపోర్టెడ్ ఉంది ఇందులో. సో సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే 20MP మెగా పిక్సెల్ ఇచ్చిండు. ఫీచర్స్ హెచ్డిఆర్ కూడా సపోర్టెడ్ అవుతుంది. సో సెల్ఫీ వీడియో రికార్డింగ్ వచ్చేసి 1080 మెగా పిక్సెల్ కూడా రికార్డింగ్ అవుతుంది. సో ఒకసారి కెమెరా శాంపిల్స్ చూద్దాం, బ్యాక్ కెమెరావి. ఇవి 48 MP షార్ట్స్ ఒకసారి చూడండి, ఒకసారి. ఇది బ్యాక్ కెమెరా పోర్ట్రేట్ మోడ్ ఇది. ఇది వైడ్ యాంగిల్ పిక్ ఇది. ఇవి మ్యాక్రో షార్ట్స్ ఇవి. ఇవి బ్యాక్ కెమెరా వీడియో రికార్డింగ్ ఇది, 4K దాకా సపోర్టెడ్ ఉంది, చూడండి ఒకసారి. ఇది బ్యాక్ కెమెరా పోర్ట్రేట్ వీడియో. నెక్స్ట్ సెల్ఫీ కెమెరా పిక్స్ ఇవి, 20 MP. ఇది ఫ్రంట్ కెమెరా, సో చూడండి ఒకసారి. ఇది ఫ్రంట్ కెమెరాలో పోర్ట్రేట్ మోడ్ ఇది. ఇగో ఇందులో కూడా బ్రైట్నెస్ మంచిగా వస్తుంది. మనం ఇందులో లెవెల్ కూడా పెంచుకోవచ్చు బ్లర్ది, అంటే ఎంత 0 to 100 దాకా పెంచుకోవచ్చు. సో స్పీకర్స్ వచ్చేసి డాల్బీ స్పీకర్స్, రెండు వైపులు ఇచ్చిండు, పైన కూడా కింద ఒకటి. ఒకసారి వీడియో క్వాలిటీ చూడండి ఎలా ఉందో. ఇందులో గేమ్ పర్పస్ అయితే చాలా చాలా ఫుల్లీ స్పీడ్తో రన్ అవుతుంది ఇందులో, విత్ ఇన్ 30 సెకండ్స్లో. ఎందుకంటే స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్తో రన్ అవుతుంది కాబట్టి తొందర స్పీడ్ ఉంటుంది. ఇందులో వైఫై సపోర్టెడ్ ఉంది, బ్లూటూత్ సపోర్టెడ్ ఉంది, జీపీఎస్ సపోర్టెడ్ ఉంది, యూఎస్బీ సపోర్టెడ్ ఉంది. ఇందులో లేనివి ఏంటి అంటే రేడియో సపోర్టెడ్ లేదు, ఎన్ఎఫ్సి సపోర్టెడ్ లేదు. ఈ ఫింగర్ ప్రింట్ సెన్సర్ విషయానికి వస్తే స్మార్ట్ అండ్ స్మూత్లో రన్ అవుతుంది. ఎట్లా అంటే వితిన్ ఫాస్ట్ ఆఫ్ సెకండ్లోనే, అంటే గాల్లోనే డైరెక్ట్ ఇట్లా చేతు టచ్అప్ చేయగానే ఆన్ అయిపోతుంది. అట్లనే బ్యాటరీ విషయానికి వస్తే లిపో 4520mAh బ్యాటరీ ఇచ్చింది ఇందులో. విత్ ఇన్ 1 అవర్లోనే 100% ఛార్జింగ్ ఎక్కుతుంది విత్ క్విక్ ఛార్జ్ 3+ కాబట్టి. సో ఈ మోడల్ కలర్స్ వచ్చేసి సెలెస్టిల్ సిల్వర్, లునర్ వైట్, కాస్మిక్ బ్లాక్ ఉన్నాయి ఇందులో. సో ఈ 3 రకాలు ఉన్నాయి అవైలబిలిటీస్లో ప్రజెంట్. సో ఇంకా ఫ్యూచర్లో ఏమైనా రావచ్చు కావచ్చు. సో ఇదండి మొత్తం ఫుల్ రివ్యూ దీని గురించి. ఫ్రెండ్స్ మీకు ఫస్ట్ చెప్పిన ఫ్రెండ్స్ అసలు ఈ మొబైల్ ఎందుకు కొనాలో మూడు కారణాలు ఏంటిదో అని చెప్పాను కదా. సో ఆ మూడు కారణాలు ఏంటిదంటే, ఒకటి ఫస్ట్ పాయింట్ స్నాప్డ్రాగన్ కోసం తీసుకోవాలి, ఎందుకంటే స్పీడప్ చాలా చాలా బాగుంది ఇందులో, గేమ్ పర్పస్ కానీ నెట్ పరంగా కానీ రకరకాల రన్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే కెమెరా కానీ వీడియో క్వాలిటీ కానీ చాలా చాలా బాగుంది. ఎవరికైనా ఫోటోగ్రఫీ ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీ ఈ మొబైల్ తీసుకోవాలని కోరుతున్నా. అండ్ ఇంకోటి ఏంటంటే డిస్ప్లే మినిమం 10 మీటర్స్ నుంచి కింద పడ్డా కానీ పలగది, అంత క్వాలిటీతోని
చేసిరన్నమాట. ఇది ఒకవేళ మీకు 10,000 నుంచి 15,000 లోపే మంచి బెస్ట్ మొబైల్ కావాలంటే నా రిఫరెన్స్ చెప్తున్నా, కంపల్సరీ రెడ్మీ నోట్ 10 తీసుకోండి. ప్రజెంట్ ఇప్పుడు చాలా చాలా బాగుంది, మీడియం ఫ్యామిలీ వాళ్ళకి చాలా చాలా సెట్ అవుతుంది. సో కంపల్సరీ తీసుకోవాలని కోరుతున్నా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, హోప్ యూ లైక్ ఇట్. సో సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ వీడియోస్. కీప్ స్మైలింగ్, లవ్ యూ ఆల్. Gotta get out of here tonight. Oh, I wanna